భాగవతం మొదట్లో చదివినప్పుడు ఒక అధ్యాయానికి గంట పట్టింది, ఇప్పుడు దాదాపు ఒక 100 సార్లు కంటే సెంచరీలు కొట్టేశారు కొందరు, మరికొంతమంది 10-15 సార్లు చదివారు. చదవడం వల్ల ఏమవుతుంది, అది బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, టప్పటప్ప చదివేస్తున్నారు, చక్కా చదువుతున్నారు. మొదట్లో సప్తాహంలో ఇద్దరు కలిస్తే ఒక పారాయణ చేసేవారు, ఇప్పుడు ఒకళ్ళు 2 పారాయణలు చేస్తున్నారు. కారణం చదవడం వల్ల. ఇక్కడ ఖర్చు పెట్టడం అంటే అదనమాట, ప్రాక్టీస్ పెరిగిపోతుంది. కాబట్టి చదువు ఎంత ఎక్కువగా ఇతరులకి అప్పగిస్తే అంత పెరుగుతుంది, డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది. బ్యాంకులో 1 లక్ష రూపాయలు డొనేట్ చేసేవనుకోండి మాకు సింహాసనానికి, ఆ 1 లక్ష పోయినట్టే, ఇక మళ్ళీ మీ దగ్గర రాదు. పుణ్యం వస్తుంది కానీ డబ్బులు ఉండవు, కొత్త డబ్బులు తెచ్చుకోవాలి. కానీ ఈ డబ్బులా కాదు, ఎంత ఎక్కువ ఇతరులకు ఇస్తే అంత పెరుగుతూ ఉంటుంది. అందుకనే విద్యాధనం అన్ని ధనముల్లో గొప్ప ధనం అన్నారు. ఆ ధనం నేను పాడు చేసుకున్నాను. ధనము నిప్పత్సరంబు విద్యయుహొళ్ళక్కి అంటాడు శ్రీనాథుడు అనువాదంలో. డబ్బు నా దగ్గర లేదు, ఉన్నదంతా పాడు చేశాను. విద్యయు హొళక్కి, విద్య శూన్యం, హొళక్కి అంటే శూన్యం, ఏమీ లేదు, చదువు లేదు, సొంటని డబ్బులు పాడు చేశాను. నరునకెప్పాట విద్యా ధనంబ ధనము, ఎంత చక్కని అనువాదం. నరునకు ఈయన దేశాంతరే అంటే, ఈయన దేశాంతరం బదులుగా ఎప్పాట అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా. నరునకెప్పాట విద్యాధనంబ ధనము, చోర బాధాధికము చే చోరవోవు ధనము ధనమవునే ఎన్ని చందముల తలప. ఏం పద్యం అండి, అది పద్యం అంటే. దొంగలు మొదలైన వాళ్ళ భయం పొందే డబ్బు డబ్బ కాదు, ఆ ధనము ధనము ధనమవునే ఎన్ని చందముల తలప అన్నాడు. పైగా డబ్బుకి దొంగే కాదు, గవర్నమెంట్ భయం ఎక్కువ. ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ వస్తుంది నీకు. బ్యాంకులో డబ్బులు ఎక్కువ ఉన్నాయా, కట్టు అంటారు. ఏ అక్కడి నుంచి వీడు కట్టక నానాయాతన పడ్డానికి బాధపడతాడు. దానికోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ బాధ తప్పించుకోవడానికి ఎల్ఐసి చేసి మళ్ళీ అది కట్టలేక ఇంకో బాధపడి ఇంకోటికి ఒకడికి లోన్ ఇచ్చి ఆ ఇచ్చి చివరికి ప్రైవేట్ లోన్లు ఇచ్చి ఆ డబ్బు తిరిగి దాకా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయ్యాక 13 లక్షలు అట బ్యాంకులో ఉంటే ట్యాక్స్ కట్టాలని పనికి మళ్ళీ ఎవడుకో నమ్మి ఇచ్చేట ఒక ఆయన, వాడి దగ్గర నుంచి డబ్బులు రావు. ఎన్ని బాధలు డబ్బుకి, కానీ విద్యాధనానికి ఆ భయం లేదు కదా. ఆ ధనం లేదు కదా నా దగ్గర, విద్యాధనం లేదు కదా, ఇంతకాలం ఇతరులకు పెట్టాను, ఇప్పుడు అడుక్కుని ఎలా బతకను అని ఏడ్చాడు. ఇంకా ఊళ్ళో ఉండలేకపోయాడు. పైగా ఇంతకాలం వీడి డబ్బు తిని వీడితో పాటు ఆనందంగా అనుభవించి వీడి సొమ్ములతో సుఖాలు అనుభవించిన వాళ్ళు వీడి దగ్గర డబ్బు లేదని తిరిగానే చెప్పో అన్నారట. వీడు 2-3 రోజులు జ్యోతిశాలలో తిరిగాడు అండోయ్, ఆ తిరిగి 2 అనేవాట. ఈ ప్యాకెట్ రైళ్ళకి ఇదో లక్షణం, ఆడుతున్నప్పుడు వెనక నుండి ఉండి 2 వచ్చింది అంటాడు. ఏమిటో 2 నాకు ఇప్పుడు కూడా అర్థం కదా, 2 ఏమిటో తెలియదు, 4 అంటాడు, ఇది అయ్యి అంటాడు, నాకు వస్తేగా, వచ్చిన వాళ్ళు మీరు చెప్పరు. కాబట్టి వీడు వెనక వచ్చి 2-3 అంటూ ఉంటే వాళ్ళు డెప్పేది ఒకటి 2 ఇచ్చుకుని చా ఇక్కడ మా క్లూస్ ఇస్తావా అని గెంటేశారు. దాంతో ఇంకా ఊరు వదిలి ఏడుస్తూ బయలుదేరాడు. 3 రోజులు తిండి లేక మల్ల మాడిపోయాడు పాపం. ఉపవాసంతో, కటిక ఉపవాసంతో కీకారణ్యంలో నడిచాడు. ఆ అడవిలో పులులు సింహాలు తప్ప పాములు తప్ప మనుషులు కనపడరు. పండు కూడా దొరకలేదు వాడికి. ఎప్పుడైనా ఇతరులకు అన్నదానం చేస్తే కదా, దాంతో ఆహారం దొరకలేదు. ఒక రోజున చీకట్లో రాత్రి అడవిలో చెట్టెక్కి కూర్చున్నటువంటి పాపం తిండి లేక కడుపంతా గిరగిరలాడిపోతుంది, గింగిరతో పెట్టేట కడుపు బాగా గిరగిర తిరుగుతూ ఉండగా తిప్పేస్తూ ఉండగా గ్యాస్ స్టవ్లు తట్టుకోలేక అప్పుడు ఏడ్చి అమ్మను తలుచుకున్నాడు వాడు. ఆహా, ఈ ప్రపంచంలో తల్లికి మించినటువంటి దేవత ఎక్కడైనా ఉన్నదా? ఈ శ్లోకానికి తెలుగు అనువాదానికి రెంటికి తేడా కనిపెడదురు కానీ. సదా అభ్యుదితే అభ్యుదితే భానౌ ప్రసూహ మే మృష్ట భోజనం దద్యాద్యాత్రకం యాచే యాచేహ జననీ నమే. యాచే యాచేన అంటే అడిగినా అడగపోయినా భానవు సూర్యభగవానుడు అభ్యుదితే ఉదయించడానికి ముందే, సూర్యోదయానికి ముందు మా అమ్మ తెల్లవారుజామున లేచి నేను అడిగినా అడగపోయినా, అమ్మ ఆకలి అని అనకపోయినా సరే
మృష్టాన్న భోజనం పెట్టేది, మంచి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేది. పైగా దద్యాత్తటవేగా అంటే పెరుగుతోటి అన్నం పెట్టేది. అటువంటి మా తల్లికి దూరం అయిపోయాను, మా అమ్మకి అన్యాయం చేశాను. నేను ఇప్పుడు ఎవరిని అన్నం పెట్టమని అడగను? అమ్మకి దూరం అయిపోయిన వాడికి అన్నం ఉంటుందా అని ఏడ్చాడు. చక్కని శ్లోకం కదండి. అమ్మ నాకు దూరం అయింది, సూర్యోదయానికి ముందు అన్నం పెట్టేది, మృష్టాన్న భోజనం పెట్టేది, పెరుగన్నం పెట్టేది, ఆవిడికి దూరం అయ్యాను, ఆవిడకి అన్యాయం చేశాను అనుకున్నాడు మహాత్ముడు శ్రీనాథుడు. అంతందంగా మనస్సు కరిగించే పద్యం రాశాడు. అరుణగభస్తి బింబముదయాద్రిపై పొడతేరా గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే, ప్రాణము ప్రాణము తల్లి ఉన్నదే. హరహర ఎవ్వరింకా కడుపారగ పెట్టెద రీప్సిత అన్నముల్. ఆ సూర్యబింబం ఎర్రని బింబం తూర్పు దిక్కులు ఉదయించటానికి ముందే మా అమ్మ బంగారపు గిన్నెలో పెరుగు అన్నం కలిపి వడపిందులు, ఇందాక చెప్పారుగా మామిడి పిందులు, ఊరగాయ పిందులు, అవి కూడా నంచి మరిగా నేను తినడానికి ఎక్కడ ఇబ్బంది పడతాను అని కలిపి నోటికి ముద్దలు పెట్టేది. నోట్లో పెరుగన్నం పెట్టి ఆవకాయ నంచుకోరా, ఇదిగో పులిహేర బాగుందిరా, ఇదిగో నిన్నటి దద్యోజనం రా అని రకరకాల పదార్థాలన్నీ నోటికి పెట్టేది. ఇక్కడ దాకా పీకి దాకా పెట్టేది, మూతి కడిగేది, మంచినీళ్ళు ఇచ్చేది. నా కడుపుని నేను గుర్తించలేదు. నా ఆకలి ఎంతో నేను ఎంత తింటానో ఆవిడికి తెలుసు, మా అమ్మకి తెలిసినట్టుగా నేను ఎంత తింటానో ఇంకెవరికి తెలియదు. అలా ఇక్కడ దాకా అన్నం పెట్టింది మా అమ్మ. అలాంటి తల్లి ఉన్నదే ఇవాళ నా దగ్గర ఉందా లేదే? శివశివ ఇక్కడ మాత్రం ఇందులో శివశివ లేదు. శివభక్తుడు పరమశివభక్తుడు కనుక హరహర ఎవరింక కడుపహారగా పెట్టది రీక్షిత అన్నములు. ఈయన క్వమే అన్నాడు, ఈయన క్వమే తీసిపారేశాడు. హరహర ఎవరు పెడతారు అని ఒక హరహర శబ్దం చేర్చాడు. అంటే ఎంత కష్టం వచ్చినా ఆ భగవంతుడి నామాన్ని నీ ఇష్ట దేవత నామాన్ని తలుచుకోరా బాగుపడతామని మనకి చెప్పకుండా చెప్పడం. ఆయన నోటి నుంచి శివశబ్దం అలా వస్తూనే ఉంటుంది. హరహర హరహర అనకుండా ఎక్కడ ఉండడు, ఎక్కడ వీలుంటే అక్కడ పెడతాడు. నేను ఎన్నిసార్లు చూశాను ఆ పద్యాల్లో, ఇంచుమించుగా భీమేశ్వర పురాణంలో కానీ కాశీఖండంలో కానీ అన్ని చోట్ల హరహర కనపడతాడు. ఇంకా నాకు కడుపార కోరిన అన్నం ఎవరు పెడతారు, తల్లికి సాటి ఎవరు అని ఏడ్చాట. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఆ కాలం తిరిగి రాదు, వెనక్కి వెళ్ళలేము అనుకుంటూ ఉండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు. అక్కడే చెట్టు మీద కూర్చున్నాడు, సూర్యోదయం అయ్యింది. తోచిన దారిని వెళ్ళిపోయాడు వాడు. ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదు. ఒక చోట ఒక నగరం ఉన్నది, కాశీకి దగ్గరలో ఉన్న నగరం. కాశీలో కదనండి, కాశీలో చచ్చుంటే వీడికి ముక్తి వచ్చేది. కాశీ వెడుతున్న మార్గంలో ఒక నగరం కనపడింది. ఆ నగరానికి బయట ఊరికి బాగా దూరంగా ఒక గృహస్థుడు కోటీశ్వరుడు ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోనే గుడి కూడా కట్టుకున్నాడు. పూర్వం కోటీశ్వరులంతా ఇంట్లో మందిరం పెట్టుకునేవారు. మీరు చూడండి, చాలామంది ఇళ్లలో చిన్న దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఆ కల్చర్ వచ్చిందండి. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లో చిన్న వినాయకుడి గుడో వెంకటేశ్వరుడి గుడో శివాలయమో కడుతున్నారు. ఈ కమ్యూనిటీ ఏమంటారు దాన్ని, గేటెడ్ కమ్యూనిటీ. ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళంతా అక్కడ చేరి ఆ ఆలయాల్లో పూజలు చేస్తారు. ఇదిగో నాచారం దగ్గర అదేదో గేటెడ్ కమ్యూనిటీ ఉందిట. నిన్నే సూర్యబాబు గారితో పాటు వచ్చారు ఇద్దరు. 2021 జనవరిలో, జనవరి 2021 అక్కడ ఉపన్యాసం ఉంది సాయంత్రం శివపురాణం మీద. మీకు ఆ డీటెయిల్స్ పెట్టిస్తాను ఆఖరి రోజున. నాచారం అక్కడ నా పురాణం వింటే మీ గ్రహచారం బాగుంటుంది. అనాచారం తొలగించే నాచారంలో గురువుగారి పురాణం విని గ్రహచారం బాగు చేసుకుంటారని చెప్పేసి నేను నిరంతర సంచారం చేస్తున్న కాలితో చెబుతున్న మాట, నోటితో చెబుతున్న మాట. ఇప్పుడైనా బాగా విచారించారా ఈ పురాణం గురించి? అలా శివపురాణం ఎందురుగాక అన్ని చోట్ల పురాణాలు వినడానికి రండి రండి, మీకు ఓపిక ఉన్నప్పుడల్లా. అంటే నగరంలో, నగరం దాటిపోతే మళ్ళీ ఏకాశీలో పెట్టినప్పుడు అందరూ రావాలంటే కష్టం. కొంతమంది రాగలుగుతారు, కొందరు రాలేరు. ఎందుకంటే అనేక కారణాలు, ఉద్యోగాలు అయితేనేమి, సెలవులు లేకపోవడం అయితేనేమి, కొందరికి డబ్బు లేకపోవడం అయితేనేమి, కొందరికి డబ్బున్న జబ్బు ఉండడం వల్ల అయితేనేమి,
మరి కొంతమందికి గబ్బు వాసన ఉండడం వల్ల అయితేనేమి? పాపం మొత్తం మీద నగరానికి చివరిలో ఉన్నటువంటి ఒక గృహస్థుడు తన ఇల్లు, లంకంత పెద్ద ఇల్లుంది, ఆ ఇంటి కాంపౌండ్లో శివాలయం కట్టించుకున్నాడు. గంగా తీరం అది పైగా అక్కడున్న శివాలయంలో అనుకోకుండా శివరాత్రి వచ్చింది కనుక ఆ శివరాత్రి నాడు శివాభిషేకం చేశాడు. అంటే ఈ గుణనిధిగాడు శివరాత్రి అవుతుండగా పొద్దున్నకి అక్కడికి వెళ్ళాడు. రాత్రికి శివరాత్రికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు, వీడు పగటి వేళ అక్కడికి వెళ్ళాడు. శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు తప్ప పూర్వకాలంలో భోంచేసేవారు కాదు. శివరాత్రి నాడు ఎన్ని మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు అని చేస్తాను, ఆ కాలం వేరు. అందుకని గృహస్థుడు ఏం చేశాడు, ఆలయంలో 3 పూట్ల నివేదనలు మాత్రం పెట్టాడు, శివుడికి మాత్రం పెట్టాడు. లడ్డూలు, దద్యోదనం, పెరుగన్నం, పాయస పాత్ర, సాంబారన్నాలు, అప్పడాలు, వడియాలు, కడియాలు, బిడియాలు, ఒకటే అన్ని రకాల పిండి వంటలు లోపల పెట్టారు. కొన్నేమో ఘుమఘుమలాడుతున్నటువంటి మిరపకాయల పోపు పెట్టారు, కొన్నింట్లో మిరియాల పొడి వేశారు, సొంఠి పొడి వేశారు. ఎంత సొంఠైనా కాస్త సొంఠి కడుపులో వేసుకుంటే కడుపులో ఉన్నటువంటి దిక్కుమాల గ్యాస్ ట్రబుల్ తొలగిపోతాయి, అందుకని సొంఠితో కూడా అన్నం వండేవారు. ఇంకా రకరకాల పదార్థాలు, ఉల్బణం, అనుల్బణం, ఉల్బణానుల్బణం అనే 3 రకాల పదార్థాలు, ఇవి కాక అన్ని రకాల వ్యంజనాలు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటితో కూడిన ఆహార పదార్థాలు గుళ్ళో పెట్టి నివేదన చేశారు. ఈ ఘుమఘుమ ఆ వీధి దాకా వచ్చిన గుణనిధి ముక్కుల్లో గడిపోయిందండి. ఆహా పులిహార, ఓహో దద్వోజనం, ఓహో మిరియాలన్నం, ఓహోహోహో కట్టుపొంగలి, ఓహో పెసరపప్పన్నం అనుకుంటూ గిజగిజలాడిపోయాడు వాడు. ఆకలికి మాడిపోతున్న వాడికి ఈ పోపులు వాసన టాపు లేపేస్తుందండి అనుకుంటూ ఆ లోపలికి ప్రవేశించాడు. లోపల భవనం ప్రాంగణంలో ఉన్న గుడి, ఆ గుడి దగ్గర మీలాంటి భక్తులు ఎంతోమంది కూర్చున్నారు, కూర్చుని శివనామస్మరణం చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చి గుడి లోపలికి తొంగి చూశాడు వాడు. గుడి నిండా నైవేద్యాలే, గర్భాలయం, గర్భాలయానికి ముందు ఉపగర్భాలయం, ఉపగర్భాలయంలో పాత్రలు ఉన్నాయి. ఆ బయట కూర్చున్నవాళ్ళు, జనాలు దర్శనం చేసుకున్నవాళ్ళు అంతా అలా పక్కన కూర్చున్నారు. అది ఇంట్లో ఇల్లు కాబట్టి, ఇంట్లో గుడి కాబట్టి జనాలను తోసేయట్లేదు. అది గుళ్ళు అయితే ఉండనివ్వరు అనుకోండి. ఆ నివేదనలు చూసిన వాడు ఎదురుగుండా కూర్చుని, నివేదన మీద దృష్టి ఎవడో ఒకళ్ళిద్దరికి కానీ మిగతా వాళ్ళందరికీ శివుడి మీదే దృష్టి, ఆహారం మీద లేదు. వాళ్ళు కూర్చుని భజనలు చేసుకుంటున్నారు. ఇంతలో వీడు వచ్చాడు, శివ దర్శనం చేసుకున్నట్టుగా నటించాడు. అలా దండం పెట్టి ప్రసాదం పెట్టరా అండి అన్నట్టు. వాళ్ళు ఎగాదిగా చూసి, నువ్వెక్కడ దొరికేవరా, ప్రసాదం అంటున్నావు పొద్దున్నే, ఈరోజు శివరాత్రి, కట్టిక ఉపవాసం ఉంటాం, ఈ నివేదనలన్నీ ఇక్కడే ఉంటాయి, మళ్ళీ సాయంత్రం కూడా కొత్త నివేదనలు వస్తాయి, ఇవి అవి రేపు ఉదయం పెడతారు, రేపటిదాకా నో ఫుడ్, నో బెడ్ అనగానే వీడికి త్రెడ్డ దిగినట్టయింది. అయ్య నా కర్మగారి, ఇవాళే శివరాత్రి అవ్వాలా, 3 రోజులుగా సమస్తాంగములు మాడిపోయి ఉన్నాయి నాకు, ఆ సమయంలో ఎక్కడికి వస్తే ప్రసాదం పెడతారేమో అంటే, శనిగాడు ఎక్కడికెడితే అక్కడికి వాడికంటే ముందు శని వెళ్ళినట్టుగా అయిపోయింది అనుకున్నట్టు వీడు. కొంతమంది ఉంటారండి దరిద్రులు పెడితే వాడికంటే ముందే దరిద్రం పెడుతుందిట. అలా ఈ పూటే శివరాత్రి ఎందుకు వచ్చిందని బాధపడ్డాడు. కానీ ఏం చేస్తాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఇంకెక్కడికి నడవలేను, వెళ్ళినా అన్నం దొరకదు, దాని బదులు గుళ్ళో ఉంటే ఒకరాత్రి కాకపోతే ఒక రాత్రి అయినా భోజనం దొరుకుతుందని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో కొందరు అన్నారు, మధ్యాహ్నం అవుతోంది స్నానం చేయాలన్నారట, ఇదొక గొడవ వచ్చింది, స్నానం చేయకపోతే ప్రసాదం పెట్టరేమోనని వాళ్ళతో వెళ్ళి బుడుంగు బుడుంగని ఆ గంగ మడుగులో మునిగాడు. ఆ మడుంగులో బుడుంగుని మునిగాడు, బయటకు వచ్చాడు. వాళ్ళంతా విభూతి పెట్టుకుంటూ ఉంటే వీడు విభూతి పెట్టుకున్నాడు, ఎందుకని, ప్రసాదం కోసం. ఆ తర్వాత వాళ్ళంతా శివశివ అంటూ ఉంటే వీడు బతుకులు ఎప్పుడైనా శివశివ అంటేగా ఇప్పుడు మాత్రం చివచివ అనుకున్నాడు. వాళ్ళతో కలిసి వచ్చాడు, వాళ్ళంతా పత్రి వేస్తే వీడు విసిరాడు, ఉసూరుమంటూ హుషారు లేకుండానే ఆ పత్రి విసిరాడు. క్రమంగా చీకటి పడగానే వీడి చేతికి కూడా తాళాలు ఇచ్చారు. సాధారణంగా మనవాళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ తాళాలు ఇస్తారండి, టింగ్ 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 అని, ఓహో శివ, ఓహో శివ అంటూ వాళ్ళంతా పాడుతూ ఉంటే వీడికి తాళం వేయడం రాకపోయినా నటించాడు. వీడు తాళం వేస్తే అది అపశబ్దం, అది అయినా అని నటించడం మొదలెట్టాడు. వీళ్ళంతా అరుస్తూ ఉంటే వీడు గొంతు దరిద్రపు గొంతు తాగి తాగి పాడైపోయింది, అందుకని అనేవాడు, అంటే నటన శివశివ అనేవాడు కాదు, అయినా లోపల లోపల అన్నాడు మొదలెట్టాడు. ఇంకా పాటలు పాడారు వాళ్ళు, అద్భుతంగా పాడేశారు.
శివుడి యొక్క మంత్రం ఎంత మధురమైనదండి. రాసిన వారు ఎవరో తెలియదు కానీ శ్రీ కాళహస్తీశ్వర మహాత్మల్లో ఒక అద్భుతమైన పాట ఉన్నది. మహానుభావుడు కంఠసాల పాడాడు కాబట్టి దానికి అంత మాధుర్యం వచ్చింది. మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనస, మధురము శివ మంత్రం మహిళ మరువకే ఓ మనస, ఇహపర సాధనమే ఇహపర సాధనమే ఇహపర సాధనమే ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచార ఆగమ సంచార మా స్వాగతం ఇదే కొనుమా, ఆగమ సంచార మా స్వాగతం ఇదే కొనుమా, భావజ సంహార భావజ సంహార నన్ను కావగరావయ్యా, పాలను ముంచదవో పాలను ముంచదవో ఓ పాలను ముంచదవో మున్నీటను ముల్చదవో, పాలను ముంచదవో మున్నీటను ముల్చదవో, భారము నీదయ్యా నీ పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా, జయ హే సర్వేశ జయ హే సర్వేశ సతీ శాంభవీ ప్రాణేశ, జయ హే సర్వేశ సతీ శాంభవీ ప్రాణేశ, కారుణ్య గుణసాగర కారుణ్య గుణసాగర శ్రీకాళహస్తీశ్వర మమ్ము కాపాడరా శంకర, మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనస, ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే. ఐదు రాగాలతో పాడాడు ఇది, రాగమాలిక అంటారు. అందుకే రాగం అలా మారిపోతూ ఉంటుంది. మానవ మాత్రుడు పాడాడు ఆయన కాబట్టి అంత అందంగా పాడాడు మహానుభావుడు. అద్భుతమైన గానం చేసేవారు అరుదులు. శివరాత్రి మహిమని తెలియచేసే అపూర్వమైన గానం శివరాత్రి నాడు తిన్నడు పాడినట్లుగా సినిమాలో చూపించారు. ఇక్కడ ఈయన కూడా వాళ్లతో పాటు ఏదో పాడాడు, వాళ్ళు ఏదో పాడారు, ఈయనే పాడాడు. అలా భజన చేస్తూ ఉండగా శివ శివ అంటూ ఉండగా బాగా దద్దోజనం తిన్న ఒక ఆయన, ఎప్పుడు మూడు రోజుల క్రితం తిన్న దద్దోజన ప్రభావం ఇప్పుడు పడినట్టుంది అందుకని అన్నాడు. అప్పుడప్పుడు చూసారు కొంతమంది కుర్చీలో కూర్చుని అంటూ ఉంటారు. నిజంగా నేను ఎంత మాయకుండండి, ఒక ఆవిడ అలా కుర్చీలో తలకాయ ఊపుతూ ఉంటే నా పురాణం బాగుంది మధురంగా ఉంది అందుకని ఆవిడ తల ఊపిందని తెలిసింది. తర్వాత చెప్పారు ఎవరు, ఆవిడ అందుకు రాలేదండి, మీ పురాణం విన్న తన్మయత్వంతో కదండి ఈ ఉపన్యాసానికి వచ్చే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉప్మా పెసరట్టు పెట్టారు ఇవాళ, ఆ ఉప్మా పెసరట్టు తిన్న చిన్మయత్వంతో తల ఊపిందిట పాప. నేనే అన్నీ మంచియే అలాగే అనుకుంటాను, నా ఉపన్యాసం బాగుందేమో అని నేను భ్రమపడ్డా. కాబట్టి కొంతమందికి భలే కూర్చుంటే వచ్చేస్తున్నాను వాటి లాగా కూర్చుని నిద్రపోగలుగుతారు, మరికొంతమంది ఇలా వంగి మరీ మంచం మీద కూర్చుని నిద్రపోతారు నడ్డి వెనక్కి పెట్టి, రైలు ఎక్కితే కూర్చుని నిద్రపోతారు. పారాయణ చేస్తున్నప్పుడు కొంతమంది స్పెషల్గా బయట ఎందుకు వేసుకుంటారు అనుకుంటారు, వాడు పారాయణ చేస్తూ ఏం చేసినా వాడికి తెలియదు, నిద్రపోతున్నట్టుగా బయట వాడికి తెలియకుండా ఎన్ని చమక్కులు ఎన్ని జిమ్మిక్కులు అనమాట, అదొక అదృష్టం. అలా ఒకడెవడో భజన చేస్తూ చేస్తూ కునికాడు, పక్కకి పడిపోయాడు, వాడి మీద వాళ్ళ ఆవిడ పడింది, ఆ పక్క ఆవిడ వాడి మీద పడ్డారు, ఇక అందరూ నిద్రపోవడం మొదలెట్టారు. ఒకటే నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారట అంతా కూడా. ఆహాహా ఏమి నిద్ర ఏమి నిద్ర.
ఇక్కడ రాశారండి, ఒకటి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పడిపోయేది మరి ఎలా వచ్చిందో నిద్ర. శివరాత్రి నాడు సాధారణంగా జాగరణ చేసే వాళ్ళకి భజన చేస్తుంటే నిద్ర రాకూడదు. వీడి కర్మో వాళ్ళ కర్మో ఏదో యోగం, మనకింత కథ నడవాలి. అందుకని నిద్ర వచ్చి అందరూ పడుకున్నారు. ఏది ఉన్నవాళ్ళు ఉన్నట్టే గుళ్ళో అలా అందరూ నిద్రపోతూ ఉంటే నిద్రలేని వాడు వీడు ఒక్కడే. ఎందుకని కడుపు నక నక ఆడుతోంది, నకనకలు ఆడుతోంది. ఇప్పటికి నాలుగో రోజు రాత్రి తిండి లేక మాడిపోవడం, అందుకని అందరూ నిద్రపోయాక శివుడు ఉన్నాడు, నా కోసమే నిద్ర వీళ్ళకి ఇచ్చాడు, ఇది శివరాత్రి కాదు నా పాలిటి భోజన రాత్రి అనుకున్నాడు పాడు. అందరూ నిద్రపోయాక ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళాడు. ఆ గర్భాలయంలో శివలింగం దగ్గర ఒక ఆవు నేతితో దీపం వెలిగించారు. ఒక్కే ఒత్తు ఉన్నది, అంతలా ఒత్తి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేశారు. అది కుందిలో వేశారు, అందులో నెయ్యి ఉంది, ఆ దీపం వెలుగుతోంది. ఆ దీప వెలుగులో లోపల ఉన్న ఆహారాలు చూశాడు. దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న అవేక్షణాయ సహ. అది ఆ దీపం ఆ టైంలో కొండెక్కేస్తోంది, కిందకి దిగిపోతుంది. దానివల్ల ఏమైంది, అక్కడ కాంతి తక్కువగా ఉంది. దాంతో పక్వాన్న అవేక్షణాయ కనపట్టలేదు. అందులో ఏది పాయసం ఏది దద్దోజనం తెలియట్లేదు. ఎటు నాగోలు వెళ్ళాలి ఎటు తార్నాకు వెళ్ళాలో తెలియట్లేదు. అలా అయిపోయింది బతుకు. చీకట్లో దీపం సరిగ్గా లేకపోతే ఏం కనపడుతుంది వీడికి? ఇష్టం లేదు. అలా చీకట్లో ఏదో ఒకటి పట్టుకుపోయింది అన్నాం. మళ్ళీ అక్కడ కూడా దొంగతనం చేసినా శాస్త్రోక్తంగా పాయసాన్నమే పట్టుకెళ్ళి తినాలని వాడు కోరిక. వాడికి షుగర్ లేదు. అసలు షుగర్ ఉండడానికి తిండి ఉంటేగా మూడు రోజులుగా, తిండి ఎక్కువైతే షుగర్ వస్తుంది. కానీ అది తిండేలాగ మాడిపోతున్నాడు కనుక పాయసాన్న పాత్రనే పట్టుకెళ్ళాలనుకున్నాడు. అందులో ఏది పాయసమో ఏది గిన్నో తెలియదు. అందుకని ఏం చేశాడు వెంటనే, వాడి కట్టుకున్నటువంటి బట్ట ఉంది, ఆ బట్ట నాలుగు రోజుల నుంచి దీక్షావస్త్రంగా అదే కట్టుకున్నాడు. దీక్షావస్త్రం అంటే అదే కట్టుకోమని కాదు, కానీ కొంతమంది అదే కట్టుకుని ఉతకకుండా ఏడు రోజులు అదే కట్టుకుంటారు. ఆ తర్వాత ఇక మొదలవుతుంది బర్రు 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 అని. దీక్షావస్త్రం అంటే ఆ పూట కట్టాక మర్నాడు ఉతుక్కుని కట్టుకోమని. అంతేగాని ఏడు రోజులు అదే కట్టుకుంటే ఏమవుతుంది? అలా దీక్షావస్త్రంలాగా కట్టుకున్న దిక్కుమాల గుడ్డది అలా అయిపోకూడదు. ఆ గుడ్డని స్నానం కూడా సరిగ్గా చేయనటువంటి ఆ గుడ్డని చివర అంచు చింపాడు. ఈ అంచు ఉంటుందే పర్రును చింపాడు. చింపపోయినా చిరిగిపోయేటట్టు ఉందిలేండి అది కట్టి కట్టి. ఆ చింపిన దాన్ని ఇలా ఏం చేశాడు, నలిపాడు. నలిపి ఒత్తి చేశాడు. ఆ ఒత్తిని నెయ్యిలో వేశాడు, కానీ నెయ్యి కూడా లేదు అక్కడ. అందుకని పక్కనే నేతి జాడీ ఉంది. ఆ నేతి జాడీలో ఉన్న నెయ్యి కుంది నిండా పోశాడు. ఈలోపు పాత ఒత్తి కిందకు దిగిపోతుంది, దిగిపోతే కొండెక్కుతుంది. అందుకని ఏం చేశాడు, ఈ కొత్త ఒత్తిని ఈ పాత ఒత్తిలో ముట్టించి దీపం వెలిగించాడు. చూసారా, తన బట్టతో ఒత్తి చేసి ఆ ఒత్తి శివరాత్రి నాడు శివాలయంలో శివుడి సన్నిధిలో కుందిలో వేసి అందులో నెయ్యి పోసి పాత ఒత్తితో దీన్ని ముట్టించి కొత్తగా దీపారాధన శివాలయంలో శివరాత్రి నాడు అర్ధరాత్రి చేశాడు.